Hello guys, welcome to Tech Siva Up channel. Ee roju mi andariki chaala baga use ayye 10 important Android apps ni purchase chestunnanu. Adi kuda kevalam 1 MB lopu unna apps maatrame. So definitely mi mobile lo chaala rakala apps ni meeru install chestuntaru. Dani valla storage lo kaasta problem kuda untundi. Aithe ee yokka 10 Android apps dwara maximum mi yokka storage lo ento konta space anedi migulutundi, manchi performance kuda chestundi. So definitely ee video ni meeru chivari varaku chudandi and indulo meeku baga nachina application edo kinda comment section lo teliyajeyandi. Final ga ee video meeku nachinatlayite please marchipokunda channel ni like చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేయబోయే ప్రతి ఒక్క యాప్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇవ్వబడ్డాయి. అక్కడి నుంచి మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు నోటిఫికేషన్ షార్ట్ కట్. సో రెగ్యులర్ గా మీరు మీ నోటిఫికేషన్ ఇలా డౌన్ చేస్తుంటారు కదా, అయితే మీరు కోరుకున్న యాప్ కావచ్చు, షార్ట్ కట్ కావచ్చు, ఎనీ ఐకాన్ కావచ్చు, మీరు నేరుగా మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ నుంచే వాటిని యాక్సెస్ చేయడానికి ఇది ఒక బెస్ట్ అప్లికేషన్ అండి. ఇక్కడ మీకు చూసుకుంటే కొన్ని కాలమ్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు టాప్ లో చూసుకుంటే అండ్ 7 కాలమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఒక్కొక్క దాంట్లో మీకు నచ్చిన యాప్ కావచ్చు, షార్ట్ కట్ కావచ్చు, లేకుంటే సెట్టింగ్ టూల్ కావచ్చు, ఏవైనా సరే మీరు ఇక్కడ యాడ్ అయితే చేయొచ్చు. సో బేసిక్గా నేను యాప్స్ పైన ట్యాప్ చేస్తున్నాను అండ్ యాప్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను నాకు నచ్చిన యాప్స్ అనేవి కూడా ఒక్కొక్కటిగా యూజ్ అయితే చేస్తాను. లైక్ చూసుకుంటే వాట్సాప్, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ సెకండ్ ప్లేస్లో మరొక యాప్ని అయితే యాడ్ చేస్తాను, అది యూట్యూబ్. సో ఇట్లా మీరు ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క యాప్ అయితే యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో విధంగా చూసుకుంటే నేను మొత్తం కూడా ఫిల్ చేశాను అండ్ అంతకంటే మీరు ఎక్కువగా వాడాలంటే ప్రో వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనివల్ల మనకున్న యూజ్ ఏంటంటే, చూడండి నేను ఎప్పుడైతే ఇలా కిందికి స్వైప్ చేస్తానో నేను కోరుకున్న అన్ని యాప్స్ కూడా ఇక్కడ మీకు షార్ట్ కట్లు అయితే కనిపిస్తాయి. సో దీని ద్వారా మీరు ఎక్కడున్నా సరే మీ ఫేవరెట్ యాప్స్ అన్ని కూడా మీరు ఫట్ అనేసి ఇక్కడ నుంచి వాటిని యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ వాట్సాప్ పైన ట్యాప్ చేస్తేనే నేరుగా మీకు వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోతుంది అండ్ యూట్యూబ్ పైన మీరు ట్యాప్ చేస్తే నేరుగా యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంటుంది. సో ఇంత చిన్న ఎంబీలో ఉన్న యాప్ ద్వారా మీరు ఇంత మంచి బెనిఫిట్ అయితే పొందడానికి డెఫినెట్గా ఈ యొక్క అప్లికేషన్ మీ అందరికీ సాయం చేస్తుంది. సో తప్పకుండా దీన్ని మీరు సరే ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ మన సెకండ్ అప్లికేషన్ పేరు ఎంటీ ఫోల్డర్ క్లీనర్. ప్రతిరోజు మనకు తెలియకుండానే మన మొబైల్లో చాలా రకాల ఎంటీ ఫోల్డర్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి. అయితే వాటిని ఎలా వెతకాలో మనకు తెలియదు. అయితే ఈ చిన్న అప్లికేషన్ ద్వారా ఆటోమేటిక్గా స్కాన్ చేసి వాటిని మనం ఈజీగా డిలీట్ అయితే చేయొచ్చు. సో ముందుగా ఈ యొక్క అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కాన్ ఎంటీ ఫోల్డర్ హోల్ డివైస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇది మీకు మీ మొబైల్లో ఉన్న అన్ని ఎంటీ ఫోల్డర్స్ని ఇక్కడ స్కాన్ అయితే చేస్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు స్కాన్ చేసిన తర్వాత ఎన్ని ఎంటీ ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయో ఆ యొక్క డేటా అంతా కూడా ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో దాదాపు 773 ఎంటీ ఫోల్డర్స్ అయితే ఇక్కడ మనకు డిటెక్ట్ అయ్యాయి అండ్ అంతేకాకుండా డిలీట్ కూడా చేయబడ్డాయి. సో దీని ద్వారా ఎంతో కొంత స్టోరేజ్లో మనకు స్పేస్ని అయితే ఇది మిగిలిస్తుంది. డెఫినెట్గా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ మన థర్డ్ అప్లికేషన్ పేరు ఆల్ ఇన్ వన్ షాపింగ్ యాప్. ప్రతిరోజు మనం ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్, స్నాప్డీల్ ఇలా ఎన్నో రకాల షాపింగ్ యాప్స్ని మనము మన మొబైల్లో యూజ్ చేస్తుంటాం అండ్ ప్రతి ఒక్క అప్లికేషన్ మనకు మినిమం 20 MB కంటే పైనే ఉంటుంది అండ్ అన్ని రకాల యాప్స్ని మన మొబైల్లో ఉంచుకోవడం ద్వారా కూడా మనకు ఎంతో కొంత స్టోరేజ్లో ప్రాబ్లం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క చిన్న అప్లికేషన్ ద్వారా మీరు కోరుకున్న ప్రతి ఒక్క షాపింగ్ యాప్ని అయితే ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది మనకు సేఫ్ అయినా అనేసి. ఎటువంటి ప్రాబ్లం లేదండి అండ్ వీళ్ళ ఓన్ సర్వర్ ద్వారా వీటన్నిటిని రన్ చేస్తారు. డెఫినెట్గా మీరు అమెజాన్లోకి వెళ్తే అమెజాన్లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసేటప్పుడు త్రూ మీ యొక్క జీమెయిల్ అకౌంట్ని మీరు లాగిన్ అయిన వెంటనే అండ్ అక్కడ నుంచి మీరు కోరుకున్న ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు సేఫ్ జోన్లోనే ఉన్నట్టు అనమాట. సో ఫ్రెండ్స్, దీని ద్వారా మీరు దాదాపు మీ మొబైల్లో అప్ టు 200 లేదా 300 MB వరకు సేవ్ అయితే చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఒక అప్లికేషన్ అందరికీ యూజ్ అవుతుంది. తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మన ఫోర్త్ అప్లికేషన్ పేరు AP15 లాంచర్. ఇది మీకు చూడడానికి చాలా స్టైల్గా చాలా క్లాసిక్ లుక్లో అయితే ఉంటుంది అండ్ ఎలాంటి మొబైల్ అనేది కూడా చాలా ఫ్లూయిడ్గా పనిచేస్తుంది. అండ్ దీనిలో ఉన్న ఒక మ్యాజిక్ ఏంటంటే ఇందులో మనకు ఎలాంటి ఐకాన్స్, ప్రోగ్రామ్స్ లేకుండానే ఇక్కడ మీకు కనిపిస్తున్న యొక్క టైటిల్స్ పైన మీరు ట్యాప్ చేస్తే చాలు నేరుగా యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ ఏదైనా సరే మీరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకుంటే మెసేజ్ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా మీ యొక్క మొబైల్లో చాలా రకాల స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఇది క్లియర్ చేస్తుంది. సో దీన్ని మీరు యొక్క డిఫాల్ట్ లాంచర్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ డెఫినెట్ గా 1 MB లోపు ఉన్న లాంచర్స్ లో ఇది 1 ఆఫ్ ద బెస్ట్ లాంచర్ అని చెప్పొచ్చు. తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ మన ఫిఫ్త్ అప్లికేషన్ పేరు APK ఎక్స్ట్రాక్టర్. ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీ మొబైల్లో ఉన్న ఏ యాప్నైనా సరే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి మీ యొక్క SD కార్డ్లోకి లేకుంటే ఎవరికైనా మీరు షేర్ చేయొచ్చు అనమాట. ఒక APK ఫైల్ లాగా మీరు మీ మొబైల్లో ఉన్న యాప్స్ని అయితే తయారు చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం చూడండి, ఇక్కడ నేను ఒక అప్లికేషన్ అయితే APK ఫైల్ లాగా tap చేస్తున్నాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను సో ఇది నేరుగా మన ఫైల్ మేనేజర్ లో APK Extractor అనే ఒక ఫోల్డర్ లో అయితే సేవ్ అయింటుంది మీరు నేరుగా అక్కడ నుంచి వాటిని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయొచ్చు సో ఇక్కడ మీరు గమనించొచ్చు APK Extractor ఇందులో మనం చూసుకుంటే నేను ఏవేవైతే ఎక్స్ట్రాక్ట్ చేశానో ఆ యాప్స్ అన్ని కూడా APK రూపంలో తయారయ్యాయి సో సింపుల్ గా మీరు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ మీరు మీ ఫ్రెండ్స్ కి మెయిల్ ద్వారా కావచ్చు లేకుంటే వాట్సాప్ ద్వారా కావచ్చు ఈజీగా షేర్ చేయొచ్చు అండ్ అంతే కాకుండా మీరు దీన్ని నేరుగా పాత్ కూడా చేంజ్ చేయొచ్చు అన్నమాట అంటే మూవ్ మీ యొక్క SD కార్డులో కూడా మీరు ఇక్కడ మూవ్ ఆప్షన్ లోకి వెళ్ళి SD కార్డుని కూడా సెలెక్ట్ చేసుకుని మూవ్ అయితే చేయొచ్చు సో ఇంత సింపుల్ గా ఇంత చిన్న అప్లికేషన్ తో మీరు మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క యాప్ ని యాక్సెస్ చేయడానికి ఇది ఒక బెస్ట్ అప్లికేషన్ తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ ఇంకా మన 6th అప్లికేషన్ పేరు మోనుమెంట్ బ్రౌజర్ సో 1 MB లోపు ఏదైనా ఒక బెస్ట్ బ్రౌజర్ ఉందంటే అది డెఫినెట్ గా ఇదే అని చెప్పొచ్చు దీని ద్వారా మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇందులో మనకు ఎలాంటి యాడ్స్ అయితే రావు అండ్ మీకు పర్ఫార్మెన్స్ అయితే చాలా ఫాస్ట్ ఉంటుంది డౌన్లోడింగ్ స్పీడ్ బాగుంటుంది అండ్ మీకు అంతేకాకుండా చాలా సేఫ్ సెక్యూర్ బ్రౌజర్ అని చెప్పొచ్చు అండ్ దాంతోపాటు ఇందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ మీరు ఎక్స్ట్రాస్ లోకి వెళ్తే ఇక్కడ మీకు అండ్ నైట్ మోడ్ కూడా ఉందన్నమాట ఈ యొక్క డార్క్ అనే ఒక ఆప్షన్ మీరు యూస్ చేసుకుని కంప్లీట్ గా దీన్ని మీరు ఒక డార్క్ మోడ్ లో అయితే యూస్ చేయొచ్చు సో డెఫినెట్ గా ఈ యొక్క బ్రౌజర్ అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది సో తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ మన 7th అప్లికేషన్ పేరు లాక్ వాచ్ ఇది ఒక అమేజింగ్ అప్లికేషన్ అండి సో ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మాక్సిమం మీ మొబైల్ ని మీరు సెక్యూర్ గా ఉంచుకోవచ్చు సో ఈ యొక్క అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడిని అయితే ఇందులో మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా మీరు మీ మొబైల్ ని లాక్ చేసుకున్నా కూడా అండ్ ఎవరైతే మీ మొబైల్ ని తీసుకొని మీ యొక్క మొబైల్ లాక్ ని ఓపెన్ చేయాలనుకుంటారో అండ్ ఆ యొక్క పర్సన్ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసి మీ మెయిల్ ఐడికి పంపిస్తుంది ఈవెన్ మీరు మీ మొబైల్ ని పోగొట్టుకున్నా సరే మీరు వేరే మొబైల్ తో మీ మెయిల్ ఐడిని లాగిన్ అయ్యి ఆ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో చూడొచ్చు అనమాట సో ఎగ్జామ్ కోసం ఇందులో నేను మొత్తం యాక్సెస్ అయితే మన మెయిల్ ఐడికి అయితే లింక్ చేశాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మొబైల్ ని లాక్ చేసి ఒక రాంగ్ ప్యాటర్న్ అయితే ఆన్ చేస్తాను సో ఇక్కడ ఒక లాంగ్ ప్యాటర్న్ అయితే యాడ్ చేస్తాను ఎప్పుడైతే నేను రాంగ్ ప్యాటర్న్ యాడ్ చేశానో ఇప్పుడు మళ్ళీ నా మొబైల్ని ఓపెన్ చేశాను అండ్ ఓపెన్ చేసిన తర్వాత నా మెయిల్ ఐడిని ఒకసారి చెక్ చేస్తాను అండ్ నా మెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట త్రూ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా సో ఇక్కడ మీరు గమనించవచ్చు లాక్ వాచ్ అలర్ట్ అనేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది మెయిల్ అయితే వచ్చింది అండ్ దీన్ని మీరు ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ లొకేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఈవెన్ ఫేస్ తో సహా చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంత మంచి అప్లికేషన్ మీకు కేవలం 1 MB లోపు వస్తుందంటే మర్చిపోకుండా దీన్ని మీరు తప్పకుండా యూజ్ చేయండి మీ మొబైల్ కి సేఫ్ అండ్ సెక్యూర్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మన 8th అప్లికేషన్ పేరు Draw 15 ఈ యొక్క అప్లికేషన్ తో మీరు మీకు కావాల్సిన చాలా రకాల మ్యాథమెటిక్స్ కావచ్చు లేకుంటే డ్రాయింగ్స్ కావచ్చు ఒక చిన్న ఒక రఫ్ పేపర్ లాగా దీన్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు ఇందులో మీకు చాలా రకాల మల్టీ కలర్స్ అయితే ఉంటాయి ఈ యొక్క కలర్స్ ద్వారా మీరు మీకు నచ్చిన డ్రాయింగ్ కావచ్చు లేకుంటే మ్యాథమెటిక్స్ కావచ్చు అండ్ సో వాట్ ఎవర్ మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి ఒక డ్రాయింగ్ స్టైల్ అయితే దీన్ని మెయింటైన్ చేయొచ్చు అంతేకాకుండా ఇందులో మీకు చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి అనమాట ఈ యొక్క టూల్స్ అన్ని కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు అండ్ ఇందులో మీకు కింద అండ్ జూమ్ ఆప్షన్ ఉంటుంది అండ్ జూమ్ ఇన్ ఆప్షన్ ఉంటుంది అండ్ మీరు ఇక్కడ ఈక్వల్ గుర్తుంది కదా ఇందులోకి వెళ్ళి మీరు అండ్ వీటిని క్లియర్ కూడా చేయొచ్చు మొత్తం కూడా మనకు క్లియర్ అయితే అయిపోతుంటాయి సో ఇట్లా మీరు ఒక రఫ్ పేపర్ లాగా దీన్ని మీరు యూజ్ చేసుకొని చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇందులో మీరు తయారు చేయొచ్చు అండ్ అంతేకాకుండా ఎప్పుడైనా మీరు మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా ఏదో ఒక డ్రాయింగ్ ఎలా చేస్తూ సరదాగా కాలక్షేపం అయితే చేస్తుంటారు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు సో డెఫినెట్గా ఇలాంటి ఒక రఫ్కి సంబంధించిన యాప్ని మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మన 9th అప్లికేషన్ పేరు రియల్ పియానో సో ఇది మీకు కేవలం 1.1 MB మాత్రమే ఉంటుంది బట్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ డెఫినెట్ గా ఇప్పుడు నేను మీకు కొన్ని సౌండ్స్ అయితే వినిపిస్తాను మీరు అండ్ లిజన్ చేయండి అండ్ తప్పకుండా మీరు దీన్ని బాగా ఇష్టపడతారు సో మీ అందరికి సారీ ఎందుకంటే మిమ్మల్ని చాలా కష్టపెట్టాను ఇలాంటి మ్యూజిక్ ద్వారా అండ్ డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని అడుగుతున్నాను సో ఈ విధంగా మీరు ఒకవేళ మంచి ఎక్స్పర్ట్ అయితే మీరు ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈ యొక్క నాలెడ్జ్ మీరు ప్రాక్టికల్గా కూడా ఎక్కడైనా యూజ్ అయితే చేసుకోవచ్చు సో కేవలం 1.1 MBలో మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పియానో యాప్ అని చెప్పొచ్చు తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన 10th అప్లికేషన్ పేరు Play 100 in 1 Games సో ఇక్కడ మీకు చూడడానికి 100కు పైగానే కొన్ని మంచి మంచి గేమ్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొన్ని గేమ్స్ మీకు ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంటాయి కొన్ని గేమ్స్ మీకు వర్టికల్ లొకేషన్లో అయితే ఉంటాయి అనమాట అండ్ మీరు ప్రతి ఒక్క గేమ్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఆడొచ్చు అన్నట్టు ఇక్కడ మీకు చూసుకుంటే ప్లే గేమ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది అండ్ ఎవ్రీ గేమ్ అంటే మీకు ఒకవేళ గ్రాఫిక్స్ తక్కువ ఉన్నప్పటికీ మంచి మైండ్ గేమ్స్ లాగా కనిపిస్తుంటాయి అండ్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు గమనించవచ్చు మనకు సౌండ్ క్వాలిటీ బాగుంది So బాగుంది కదా ఈ విధంగా మీరు ఇలాంటి మరెన్నో మంచి మంచి గేమ్స్ అయితే ఈ యొక్క యాప్ ద్వారా ఆడొచ్చు సో డెఫినెట్ గా మీ మొబైల్ లో ఎలాంటి స్టోరేజ్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేయకుండా ఈ 10 అప్లికేషన్స్ డెఫినెట్ గా మీ అందరికి చాలా బాగా యూస్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి మన టాప్ 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ ఇవన్నీ కూడా మీ అందరికి బాగా నచ్చాయని ఆశిస్తున్నాను ఎస్పెషల్లీ ఇందులో మీకు బాగా నచ్చిన అప్లికేషన్స్ ఏవో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫైనల్ గా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను చూస్తూనే ఉండండి టెక్ సివా ఛానల్ దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్ బాయ్